నమస్కారం హెచ్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 16వ వార్షికోత్సవ వేడుకలు. స్వామి వివేకానంద స్ఫూర్తితో భారత వికాస పరిషత్ ముందుకెళ్ళాలి. డీఎస్పీ జనార్దన్ రావు. సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకమని, జర్నలిస్టుల సేవలు అభినందనీయమని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకమని, జర్నలిస్టుల సేవలు అభినందనీయమని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 16వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో ఫెడరేషన్ ప్రతినిధుల నేతృత్వంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ పనిచేయటం ముదావహమన్నారు. ఫెడరేషన్ 16వ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. ఫెడరేషన్ నాయకులు కనపత్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఫెడరేషన్ ఎనలేని పోరాటాలు చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఫెడరేషన్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టులు బచ్చు సురేష్ బాబు, ఎస్ఎస్ జహీర్లను సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి డి కోటేశ్వరరావు, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అంబటి శ్యాంసాగర్, పుట్టపున్నయ్య, నాయకులు జి ప్రకాశరావు, అచ్యుత సాంబశివరావు, ఎం సుబ్బారావు, బి చంద్రమోహన్, వి లక్ష్మణరావు, ఉన్నం భూషణరావు, ఎం శ్రీకాంత్, ఎం ప్రసాద్, డి రవికిరణ్, అత్తోట సంజయ్, ఎస్కే శామ్యూల్, భాస్కర్, కె సాంబశివరావు, డి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, కృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాల నుండి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుంటూ అనేక పోరాటాలు చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రప్రదమంది ఉంది. జర్నలిస్టుల సౌభాగ్యమే వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి అందవలసిన పథకాలు అందటంలో కానీ సంక్షేమంలో కానీ మొదటి నుంచి మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. తెనాల్లో కూడా మాకు 40 మంది జర్నలిస్టులు ఇందులో సభ్యులుగా ఉండటం మాకు గర్వకారణం. ఈ కార్యక్రమానికి మన డీఎస్పీ గారు జనార్దన్ గారు రావడం ఇంకా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 16వ వార్షికోత్సవం సందర్భంగా తెనాలి పాత్రికేయ మిత్రులు అందరికీ నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానంకి స్పాన్సర్స్ అయిన కుర్రాశీను మరియు మన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు అధికంగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు కంచర్ల ఏడుకొండలు, మండల ఎస్ఎస్ఎల్ నాయకులు కోపల్లి శ్రీనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు అధికంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు కంచర్ల ఏడుకొండలు, మండల ఎస్ఎస్ఎల్ నాయకులు కోపల్లి శ్రీనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదం చేశారు. 80% దళితుల ఓట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఇదే ప్రభుత్వంలో దళితులపై అత్యధిక హత్యలు జరిగాయని ఆవేదన చెందారు. ఆత్మరక్షణ లేని ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ విభాగం నాయకులు నలుకుత్తి రమేష్, పినిపాటి రవీంద్ర, కనపర్తి నాగరాజు, మందు సతీష్, గొల్ల ప్రభుదాస్, దుర్గా రవి, సుద్దపల్లి కిరణ్, రాజు, గిరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, దళిత సంఘాలు ఎవరో కూడా బయటికి రాట్లా రాకుండా ఉండటానికి కారణం ఏంటి? 185% ఓట్లేసి 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన దళితులు చేసిన పాపమా? ఆ పాపమే ఈరోజు శాపంగా మారి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులను అతి దారుణంగా హత్యలు చేయటం, మానభంగాలు చేయటం, భయపెట్టడం అతి దారుణంగా అవమానిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల్ని చంపితేనో, కొడితేనో, భయపెడితేనో, హత్యలు చేస్తేనో, హత్యాచారాలు చేస్తేనో భయపడతారు, బయటికి రాకుండా ఉంటారు, మళ్ళీ నాకే ఓట్లేస్తారని చెప్పి భ్రమపడతా ఉన్నాడు. నీకు 80% ఓట్లేసి 151 సీట్లు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేసినటువంటి దళితులు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. నిన్ను మళ్ళీ బయటికి పంపించడానికి, నిన్ను సిత్తు సిత్తుగా ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ముందుగానే నిర్ణయం తీసుకుని ఉన్నారు. నువ్వేదో భ్రమపడతా ఉన్నావు,
दलित भयपेटू दलित माया चेयचु दलित मब्यपे मल्ल ने ओटलना का राष्ट्र में उठी दलित आलरे सिद्धपड़ दलित मैं दाड़ेवन आगतीवन ची मे आश्चा एवरते दलित एन भाई शात ओटे दीन मीद नमक एन भाई शात ओटे गेलो अदे दलित मीद दमनकांड दलित महिने मानभंगा जगनमोहन रेडी आये प्येस ताड़ेपल्ली प्येस मार माटक किमेतमन आयन अट्लागे सोच्यम चूस्ना कहींसम दी खंड ले స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో భారత వికాస పరిషత్ తెనాలి శాఖ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రూప్ చంద్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో భారత వికాస పరిషత్ తెనాలి శాఖ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రూప్ చంద్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి డిఎస్పి బి జనార్దన్ రావు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భారత వికాస పరిషత్ సభ్యులు ముందుకు సాగాలని పేర్కొన్నారు. వివేకానంద భావజాలం కలిగిన తాను పరిషత్ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషకరంగా ఉందన్నారు. అన్ని వర్గాలతో ఏర్పడిన భారత వికాస పరిషత్ తెనాలి శాఖ లక్ష్యంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. పరిషత్ తెనాలి శాఖ అధ్యక్షునిగా పెనుగొండ వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా ఏపూరి హరిపూర్ణ ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి పివిడి రమేష్, పలువురు కార్యవర్గ సభ్యులు డిఎస్పి జనార్దన్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన క్విజ్ పోటీల్లోని విజేతలకు బహుమతి ప్రదానం చేసి అభినందించారు. కార్యక్రమంలో పరిషత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బి మల్లికార్జునరావు, పురుషోత్తమ శాస్త్రి, రీజనల్ సెక్రటరీ సంపర్క్ సభ్యులు సిహెచ్ మురళీధర్, టి పద్మ, టిఎన్ రాజశేఖర్, యలమంద, భాస్కరుని శ్రీనివాసరావు, గొడవర్తి శ్రీసాయి హరేరామ్, చుండూరు సాయి, సింగిరికొండ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద భావజాలం అనేది నచ్చి ఈరోజు తెనాలిలో ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారు. నేను మన కమిటీ మెంబర్స్ ఇచ్చిన పాంప్లెట్ చదివాను. ఇందులో మేధావులు ఉంటారు, సంపన్నులు ఉంటారు, సర్వీస్ మోటో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వీరందరి సమ్మిళితమైన గ్రూప్ ఈరోజు తెనాలిలో ఏర్పాటు చేయడం అనేది అవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఈరోజు చాలా తెనాలికి గొప్ప విషయం. ఈ గ్రూప్ సభ్యులు అందరూ ఇప్పుడు మీరు వేసుకున్న కండువ మీకు బాధ్యతను గుర్తు చేస్తుంది. నేను యూనిఫామ్ వేసానంటే నా కర్తవ్యం, అలాగే మీకు వేసిన ఇది మీ బాధ్యత, మీ సేవా దృక్పథం. మీరు సొసైటీలో సర్వీస్ చేయడానికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అది. అది ఈరోజు నా చేతుల మీద ఇవ్వడం గర్వించదగ్గ విషయం. ప్రతి సంవత్సరం కూడా ఈ భారత వికాస పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా దాన్ని నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో మనం ఏం చేసామో కార్యక్రమం అనేది కూడా మనం ఆ రోజు చెప్పుకుంటాము. ఈ ముఖ్యంగా ఈ భారత వికాస పరిషత్ నిర్వహించే కార్యక్రమాల్లో ముఖ్యమైనవి దేశభక్తి, సంస్కృతి, సంస్కారము, వీటి మీద ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి. అంతేకాకుండా వికలాంగులకు లిమ్స్ ఉచితంగా ఇవ్వడము, పేదవారికి సహాయం చేయడము, అనివార్య కారణం వల్ల ఏదైనా ఎక్కడైనా ఆపద వచ్చిన వారికి సహాయం చేయడము, అలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తాము. మెడికల్ క్యాంపులు, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము. మా సభ్యులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మాకుతో ప్రెసిడెంట్ గారికి, పెనుగొండ వెంకటేశ్వర గారికి, నాకు సహకరిస్తున్న వారికి, అలాగే ప్రాంతీయ కేంద్ర కమిటీ వారికి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. వైసీపీ బస్సు యాత్రకు దగ్గరుండి కాపలా కాస్తున్న పోలీసులు టీడీపీ నేతల్ని ఇళ్లలో నుంచి అడుగు బయట పెట్టకుండా ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ బస్సు యాత్రకు దగ్గరుండి కాపలా కాస్తున్న పోలీసులు టీడీపీ నేతల్ని ఇళ్లలో నుంచి అడుగు బయట పెట్టకుండా ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ టీడీపీ నేతల్ని అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు
వైసీపీ నేతలు మంత్రుల సామాజిక సాధికార బస్సు యాత్రను మాత్రం దగ్గరుండి నడిపిస్తున్నారని విమర్శించారు. బాధితగల ప్రజా ప్రతినిధులుగా ప్రధాన ప్రతిపక్ష నేతలుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు సెక్షన్ 30 సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని శాంతి భద్రతలకు విఘాతమని ప్రజా జీవనానికి ఆటంకమని కుంటిసాకులు చెప్పి అడ్డుకుంటున్నారని అన్నారు. ఆఖరికి మౌన ప్రదర్శనలు కొవ్వొత్తుల ర్యాలీ వంటి వాటిని కూడా అడ్డుకుంటున్నారని గుర్తు చేశారు. వైసీపీ యాత్రలు అధికార పార్టీ నేతల సభలు సమావేశాలకు మాత్రం నడి రోడ్లపై మీటింగులకు అనుమతినిస్తున్నారని మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేల మీటింగుల నుంచి ప్రజలు వెళ్లిపోతుంటే పోలీసులే వారిని అడ్డుకుంటున్నారన్నారు. గుంటూరులో నిన్న జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో జనం లేని దృశ్యాలు ఖాళీ కుర్చీలను మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటే వారిని పోలీసులు అడ్డుకోవటం ఎంత దుర్మార్గమో ప్రజలు పాత్రికేయులు పౌర సమాజం గుర్తించాలన్నారు. గుంటూరులో రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసి బస్సు యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వటం దగ్గరుండి కాపలా కాయటం ఎలాంటి చట్టమో పోలీసులే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పక్షానికి ఒక చట్టం ప్రతిపక్షాలకు ఒక చట్టం అన్నట్లు ముఖ్యమంత్రి నియంతృత్వంగా వ్యవహరిస్తుంటే పోలీసు వ్యవస్థ నిస్సిగ్గుగా ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతోందని తనని ఎవరు ప్రశ్నించకూడదు తనకు ఎవరు అడ్డు చెప్పకూడదనే నియంతృత్వ ధోరణితో జగన్మోహన్ రెడ్డి విర్రవీగి నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని తన స్వార్థానికి విధ్వంసం చేస్తూ తన మాటే శాసనం అన్నట్టుగా జగన్ రెడ్డి పరిపాలన చేస్తుంటే పోలీసులు ఆయనకు దాసోహమై పనిచేస్తున్నారని దళిత మంత్రులు దళిత ఎమ్మెల్యేలు జగన్ కాళ్ళ దగ్గర దళితుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం సొంత జాతిని బలిపెడుతున్నారని విమర్శించారు. తమకు తాము కోరి కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటున్నారో పోలీసులు ఆలోచించుకోవాలని ఆనందబాబు హితవు పలికారు. సమాజంలో అణచివేతకు గురి కాబడిన నిమ్న వర్గాలలో తమ పోరాటం ద్వారా సమాజంలో కీర్తి పొందిన 26 మంది మహిళల జీవిత కథలను అక్షరబద్ధం చేయటమే మిణుగురులు పుస్తకం ప్రాధాన్యతని మిణుగురులు పుస్తకావిష్కరణ ముఖ్య అతిథి డాక్టర్ నూకతోటి రవికుమార్ పేర్కొన్నారు. సమాజంలో అణచివేతకు గురి కాబడిన నిమ్న వర్గాలలో తమ పోరాటం ద్వారా సమాజంలో కీర్తి పొందిన 26 మంది మహిళల జీవిత కథలను అక్షరబద్ధం చేయటమే మిణుగురు పుస్తకం ప్రాధాన్యతని మిణుగురు పుస్తకావిష్కరణ ముఖ్య అతిథి డాక్టర్ నూకతోటి రవికుమార్ అన్నారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ మరియు కొల్లిపర దళిత సంఘాల ఆధ్వర్యంలో మిణుగురులు చారిత్రాత్మక రచన పరిచయ సభ నిర్వహించారు. పుస్తకావిష్కరణ సభలో పుస్తక రచయిత డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి, డాక్టర్ పిల్లి వాసు, డాక్టర్ కె అబ్రహం లింకన్, డాక్టర్ చిమ్మట ప్రసన్న, డాక్టర్ మల్లోల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. దళిత గిరిజన ఆదివాసీ మహిళల చరిత్రలను వాస్తవబద్ధమైన కథనాలను సేకరించి పుస్తక రూపం చేసిన స్వరూపరాణిని అభినందించారు. 26 మంది మహిళల జీవిత చరిత్రలు కళ్ళు చెమ్మగిల్లుతాయని అణచివేత సమయంలో జరిగిన వేదన బహిర్గతమవుతుందని వక్తలు గుర్తు చేశారు. పుస్తక రచయిత డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణిని ఘనంగా సత్కరించి అభినందించారు. ఇది మిణుగురులు అనేటువంటి ఈ పుస్తకాన్ని నేను కొంతమంది అన్సంగ్ సబాల్టర్ ఉమెన్ యాక్టివిస్ట్ వారిలో 18వ శతాబ్దానికి చెందినటువంటి నంగేళి నుంచి, కేరళ రాష్ట్రం నంగేళి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి సీతక్క దాకా సుమారు 26 మంది స్త్రీలు సబాల్టర్న్ కమ్యూనిటీస్ అంటే దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం మైనారిటీస్ వీరికి చెందినటువంటి ఇంతవరకు చరిత్రలోకి ఎక్కినటువంటి స్త్రీలు వీరందరూ కూడా ఎక్కువ మంది వారి చరిత్రని వెలికి తీసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దీనిలో మనకి వేముల రోహిత్ తల్లి రాధిక గారు కూడా నాకున్నటువంటి మిణుగురుల్లో ఒక మిణుగురు. ఆవిడ ఎక్కడ ఉండడం, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం, ఈ కార్యక్రమానికి ఆమె ఒక ముఖ్య అతిథిగా రావడం నాకు నిజానికి గర్వకారణమైన విషయం. ఆవిడ కత్తి చెల్లమ్మ అని చెప్పేసి యానాది మహిళ. ఆవిడ క్రిమినల్ ట్రైబ్స్ అనేటువంటి చట్టం 1871లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసీల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ జాతులని అణిచివేయడానికి రూపొందించినటువంటి చట్టం అది. ఆ చట్టం ప్రకారం ఆదివాసీలందరూ కూడా పుట్టుకతో నేరస్తులు. పుట్టుకతో నేరస్తులు అనేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద, ఆ తర్వాత వచ్చినటువంటి వ్యవస్థ మీద ఆమె పోరాటం చేసింది. 1935 ప్రాంతంలోనే ఆమె మద్రాస్ హైకోర్టుకి యానాది జాతికి ప్రతినిధిగా కోర్టుకి అనేక పర్యాయాలు ఒక 5 సంవత్సరాల పాటు తిరిగింది. అది చాలా విప్లవాత్మకమైంది. ఎందుకంటే ఈరోజు కూడా
ఒక యానాది పురుషుడు నీ ఊరేంటి నీ పేరేంటి అంటే గళ్ళున పలికే పరిస్థితి లేదు. అటువంటిది ఆ రోజుల్లోనే ఒక యానాది మహిళ కోర్టుకి వెళ్ళి యానాదుల సమస్యలని వాళ్ళ జాతికి ఈ క్రిమినల్ ట్రైబ్ చట్టం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని వారి బాధలు అన్ని కూడా కోర్టుకి వివరించడం అనేటువంటిది చాలా విప్లవం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ప్రముఖ రచయిత్రి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి గారు రచించినటువంటి మిణుగురులు దళిత స్త్రీల లేదా పోరాటానికి సంబంధించిన బహుజన స్త్రీల ఆత్మగౌరవ పోరాటాలకు సంబంధించినటువంటి పుస్తకం కొల్లిపర అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయం. మేడం గారు మొదటి నుంచి అంబేద్కర్ ఐట్ పోయెట్గా అస్తిత్వగానం అనే సాహిత్య విమర్శ నుంచి అట్లాగే వేకువ పిట్ట అనే కవిత్వం నుంచి డౌన్ ట్రాడెన్ ఉమెన్ యొక్క పోరాటాల గురించి ఈరోజు ఈ పుస్తకం ఇక్కడ ఆవిష్కరణ జరగడం, ఇట్లా కొల్లిపరలో అశేషమైనటువంటి జనసమూహం మధ్య ఈ పుస్తకం జరగడం అంబేద్కర్ యూత్ని అట్లాగే ఆర్గనైజర్స్ని నేను యాజ్ అ రైటర్గా ఈరోజు వాళ్ళందరినీ అభినందిస్తాను. విజయవాడ ఆంధ్ర లయోల కళాశాల ఆవరణలో జరిగే రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సమ్మేళన సమావేశాలకు ఆదివారం తెనాలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అండ్ వైర్మెన్ పర్మిట్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీగా తరలి వెళ్లారు. విజయవాడ ఆంధ్ర లయోల కళాశాల ఆవరణలో జరిగే రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సమ్మేళన సమావేశాలకు ఆదివారం తెనాలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అండ్ వైర్మెన్ పర్మిట్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మంత్రులకు కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఎంతో ప్రమాదకరమైన వృత్తిలో జీవనం సాగిస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పసుపులేటి పూర్ణచంద్రరావు, సెక్రటరీ తాడిబైన శ్యామ్ సుందర్, ట్రెజరర్ పెదలంకి వెంకటేశ్వరరావు, సభ్యులు నటరాజు, గోపీకృష్ణ, నాంచారయ్య, ఓలటి శ్రీను, ఆంజనేయులు, శరత్, రామాంజనేయులు, రమేష్ బాబు, ఎన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మరి అన్ని జిల్లాల నుంచి వివిధ జిల్లా అన్ని 26 జిల్లాల నుంచి కూడా ఎలక్ట్రికల్ వర్కర్స్ సోదరులందరూ కూడా బయలుదేరి విజయవాడ బయలుదేరుతున్నారు. అలాగే మన తెనాలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ తరఫున కూడా భారీ ర్యాలీతో మేమందరం కూడా మరి విజయవాడ జారబోతున్నాం. మరి మా యొక్క సమస్యల్ని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ మరి ఏ విధంగా మరి అతి ప్రమాదకరమైనటువంటి వృత్తిలో మరి మా వాళ్ళందరూ జీవనం సాగిస్తున్నారు. మరి యొక్క వాళ్ళని సమస్యల్ని అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి మా మినిస్టర్ గారికి అలాగే మా యొక్క స్టేట్ వైడ్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి వాళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా భారీ ర్యాలీతో విజయవాడ బయలుదేరాము. మా విద్యుత్ శాఖ మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అట్లాగే మా కార్మిక శాఖ మినిస్టరు గుమ్మలూరు జయరాం గారు, అట్లాగే ఎమ్మెల్యే గారు, వాళ్ళంతా కూడా మాకు అక్కడికి వస్తున్నారండి ప్రత్యేక అతిథులుగా కూడా. అట్లాగే కొద్దిగా మాకున్నటువంటి కొద్దిపాటి సమస్యలు కార్మిక శాఖ మినిస్టర్ గారికి వినవించుకోవడానికి మేము అందరం కూడా 26 జిల్లాల నుంచి కూడా మా నాయకులు కానీ మా వర్కర్స్ అందరూ కూడా అక్కడ లయోలో కాలేజీలో ఈ రోజున మీట్ అవుతున్నాం సార్. వేమూరు నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ముఖ్యంగా దళితులకు కష్ట సమయాల్లో అండగా ఉంటున్న గ్రేస్ ఫౌండేషన్ సంస్థ తరఫున ఆ సంస్థ అధినేత కైతేపల్లి శాలెం రాజు చేస్తున్న సేవలు మరవలేనివని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. వేమూరు నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ముఖ్యంగా దళితులకు కష్ట సమయాల్లో అండగా ఉంటున్న గ్రేస్ ఫౌండేషన్ సంస్థ తరఫున ఆ సంస్థ అధినేత కైతేపల్లి శాలెం రాజు చేస్తున్న సేవలు మరవలేనివని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరులో కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితురాలు నన్నెపాక లక్ష్మికి మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాత గ్రేస్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ కైతేపల్లి శాలెం రాజు ముఖ్య అతిథిగా పాల్గొని బాధితురాలకి సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితురాలకి 25,000 రూపాయలు విలువ చేసే వస్తువులు, బీరువ, మంచం, కుర్చీలు, దుస్తులు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా కైతేపల్లి శాలెం రాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అందరి సహాయ సహకారాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎం సురేష్, గుంటూరు ఏస్పాదం, ఎలవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయ భాస్కర్, అమృతలూరు వెంకయ్య, గ్రంథి సురేష్, జంపని రవిగౌడ్, బండెల సురేష్, నెల్లూరు రవి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మరి బీరువ, వంట సామాను, బియ్యం ఇవన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళు వృత్తాపక్షిగా మేము కూడా సరుకులు ఇవ్వడం జరిగింది. మరి వీరంత ముందు నుంచి కూడా మండలంలోని
మీ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే పేదలు ఎక్కువ ఉండారని చెప్పి అందరికీ కళ్ళకి శుక్రాలు దించడం, వారికి అవసరమైన వారి కళ్ళజోళ్ళు ఇయటం కూడా ప్రత్యేకంగా చేయటం, అట్లాగే పేదలు ఎవరన్నా చనిపోతే వారికి కూడా ఆర్థిక సహాయం చేయటం, మరి ఇట్లాగే వీరికి వీటితో పాటుగా మరి లక్ష్మికి మరి కొంత నగదు కూడా ఇచ్చారు. ఇంత పెద్ద మనసు కలిగిన శాలిమురాజు గారిని మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమం చేసినందుకు అందుతో ముందు ముఖ్యంగా మరి మా లక్ష్మికి, ఎందుకంటే వాళ్ళ భర్త మాకు బాగా సన్నిహితంగా ఉండేవాడు, మరి అటువంటి వారికి వారు హైదరాబాద్ నుంచి రాగానే ఇక్కడికి వచ్చి ఇవ్వటం ప్రత్యేకంగా మరి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మనం అందరం కూడా అండగా ఉండాలని, మరి రాజకీయాలకు అతీతంగా మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శాలిమురాజు గారిని ప్రత్యేకంగా మా గ్రామం తరపు మరి హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 16వ వార్షికోత్సవ వేడుకలు. స్వామి వివేకానంద స్ఫూర్తితో భారత వికాస పరిషత్ ముందుకెళ్లాలి, డిఎస్పీ జనార్దన్ రావు. హెచ్సీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.